రకాలోకంకి స్వాగతం ఢిల్లీ విశ్వ హిందూ పరిషత్ ఆదివారం రోజు ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల దగ్గరకు వెళ్ళి ఢిల్లీలో జరుగుతున్నటువంటి భూ జెహాద్ విషయాన్ని ప్రస్తావించింది భూ జెహాద్ అంటే ఏమిటి అంటే జిహాదీ శక్తులు మతోన్మాద శక్తులు క్రమేపీ కీలకమైనటువంటి ప్రాంతాల్లో సెన్సిటివ్ ఏరియాస్లో లేదా రియల్ ఎస్టేట్ పరంగా విలువ ఉన్న ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఒక ఆకుపచ్చ గుడ్డ కప్పి ఒక చిన్న దిమ్మెను తయారు చేసి దాని మీద ఒక ఆకుపచ్చ గుడ్డని కప్పి ఇక్కడ మా ఫలానా ఫలానా మా ఔలియా ఇక్కడ నివసిస్తున్నాడు నిద్రిస్తున్నాడు లేకపోతే మా ఫలానా గారిది సమాధి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న భూమిని ఆక్రమించుకోవటం ఢిల్లీలో ఈ రకంగా అనేక చోట్ల ముఖ్యంగా నోయిడా ప్రాంతము నిజానికి ఢిల్లీలో అంతర్భాగం కాదు కానీ నోయిడా ఉత్తరప్రదేశ్లోకి వస్తుంది కానీ ఇది ది నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి వస్తుంది ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి ఈ అక్రమంగా గత ఐదు పది సంవత్సరాల్లో కొత్త కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ మజార్లు మజార్ అంటే సమాధులు ఇది మదార్ల విషయంలో ఎంక్వైరీ చేయించాలి అక్రమ మదార్లను కృత్రిమంగా అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి మదార్లను తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ చేయడం వార్త కాదు ఎందుకంటే డిమాండ్ చేసి బయటకు వచ్చిన తరువాత ఢిల్లీ ప్రభుత్వానికి చెందినటువంటి కొందరు అధికారులు ముసుగుల్లో వేషాల్లో వచ్చి వారిపైన దాడి చేశారు దాడి చేయడమే కాదు కొందరు పోలీసులు కూడా ఈ దాడిలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల పైన దాడిలో పాల్గొన్నారు దీనివల్ల మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఈ భూ జహాద్ ఏదైతే అక్రమ మజార్ల పేరిట జరుగుతుందో దీనిలో కొందరు అధికారులు కూడా దీనిలో వీళ్ళు కుమ్మక్కై ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ బయట పెట్టేందుకు ప్రయత్నం చేసిందో దానిపైన దాడులు చేసే ప్రయత్నం చేశారు అయితే ఢిల్లీలో గత ఇరవై సంవత్సరాలలో కొత్త కొత్త మదార్లు పుట్టుకొచ్చినాయి ఇది ఒక ఆందోళన కలిగించే విషయం మజార్ అనేది ప్రాచీనంగా ఎప్పుడో ఒక వంద సంవత్సరాల క్రితము డెబ్బై సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి ఒక ధర్మవీరుడో ధర్మ ప్రచారకుడు అతను చనిపోతే ఒక గొప్ప వ్యక్తి చనిపోతే అక్కడ ఒక చిన్న స్మృతి స్థలంలాగా సమాధి దాని మీద ఒక ఆకుపచ్చ గుడ్డ అక్కడ కొన్ని ఊదొత్తులు వెలిగిస్తారు గులాబీ మాలలు వేస్తారు ఇవి మజార్లు మనతే హైదరాబాదులో కూడా ఇటువంటి అనేక మజార్లు ఉన్నాయి కానీ ఢిల్లీలో ఇరవై సంవత్సరాల క్రితము లేని మజార్లు కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఆజాద్పురా అనే చోట ఫ్లైఓవర్ మీద మజారు పుట్టుకొచ్చింది మజార్లు నేల మీద ఉండాలి గాలిలో ఆకాశంలో ఎలా వచ్చాయి చివరికి ప్రజలు పోరాడి ఆ మజార్ను తీయించారు రాకపోకలకి అడ్డంగా ఉన్నటువంటి ఆ కృత్రిమ మజార్ అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి మజార్ని తొలగించడం జరిగింది ఢిల్లీలో ఇది ఒక పెద్ద సమస్య కాబోతోంది గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గురుగ్రామ్ ప్రాంతంలో హర్యానా గురుగ్రామ్ ప్రాంతం ఇది కూడా నేషనల్ క్యాపిటల్ రీజన్ ఈ గురుగ్రామ్ ప్రాంతంలో గురుగాం అనేవాళ్ళు ఇదివరకు గురుగ్రామ్ గురుగాం ప్రాంతంలో కూడాను ఖాళీ మైదానాలు ప్రభుత్వ భూముల లోపల సామూహిక నమాజు చదివేందుకు డెబ్భై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి నమాజులు చదివేటటువంటి ఒక పద్ధతిని ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది చిట్ట ప్రభుత్వం కూడా ఆరు బయట ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో కానీ ప్రైవేటు భూముల్లో కానీ నమాజు చేయటాన్ని నిషేధించింది అంటే తమకు చెందినటువంటి భూమిలో ప్రైవేటు భూమి కావచ్చు కానీ తమకు చెందదు అటువంటి భూమిలో నమాజ్ చేయడాన్ని నిషేధించిన తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది ఇటీవల ఒక ఒక ఏడాది ఏడాదిన్నర క్రితము ఢిల్లీ ఎంపీ అయినటువంటి పర్వేష్ సాహబ్ సింగ్ వర్మ అంటే మాజీ ముఖ్యమంత్రి సాహాబ్ సింగ్ వర్మ కుమారుడైనటువంటి ప జీ ఆయన వెస్ట్ ఢిల్లీ ఎంపీ ఆయన ఒక యాభై నాలుగు అక్రమ మజార్లు దర్గాల యొక్క జాబితాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ చేతిలో ఆయన ఇచ్చారు ఇవి ఒక ఇరవై సంవత్సరాల్లో హఠాత్తుగా పుట్టుకొచ్చినాయి గతంలో లేవు ఈ రకంగా కృత్రిమంగా వచ్చినటువంటి ఈ లీగల్ స్ట్రక్చర్ని తొలగించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా ఆ మధ్య రైల్వే విభాగాన్ని చూస్తున్నటువంటి మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఇచ్చినటువంటి పార్లమెంటులో అఫీషియల్గా రిటర్న్ జవాబులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రై రైల్వే స్టేషన్లలో నూట డెబ్భై తొమ్మిది అక్రమ కట్టడాలు ఉన్నాయి మతపరమైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి వీటిని తొలగించే పరిస్థితి లేదు ప్రస్తుతం అని చెప్పి ప్రభుత్వము తన నిస్సహాయతను వ్యక్తం చేసింది ఇందులో దేవాలయాలు కూడా ఉన్నాయి దీనిలో మసీదులు మజార్లు అదేవిధంగా చిన్న చిన్న ప్రార్థనా స్థలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నిజానికి ఇవేవి కూడా రైల్వే స్టేషన్లో ఉండకూడదు కానీ వాటిని పెట్టడము జరిగింది వాటిని తొలగించడం ప్రస్తుతం కష్ట సాధ్యమవుతోందని చెప్పి మంత్రి స్వయంగా చెప్పారనమాట ఉత్తరప్రదేశ్లో గత సంవత్సరము యోగి ప్రభుత్వము ఏడు అక్రమ మజార్లను తొలగించింది ఏడు అక్రమ మజార్లను తొలగించింది ఇటీవలే రైల్వే డిపార్ట్మెంట్ ఆగ్రాలో ఉన్నటువంటి ఒక అక్రమ మజార్ రైల్వే భూమి రైల్వే విభాగానికి చెందినటువంటి భూమిలో హఠాత్తుగా ఒక మజార్ వెలిసింది ఎవరైనా అంటే బాబా భూరేషా అనేటువంటి ఆయన మస్ అని చెప్పి నోటీసులు జారీ చేయటం జరిగింది అదేవిధంగా రైల్వే భూముల్లో అక్రమంగా కట్టినటువంటి నూర్ షా మసీద్ మసీదే నూర్ షా అనేటటువంటి నూర్ మస్జిద్ అనేటటువంటి మస్జీద్ని కూడా ఇవి అక్రమంగా కట్టారు ఇది రైల్వే భూములు కాబట్టి మీ అంతటా మీరే తొలగించుకోండి ప్రభుత్వము రైల్వే విభాగము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అవి వాళ్ళు ఏ రకంగా చేస్తారన్నది ఇప్పుడు బయటపడబోతోంది ఒక అంచనా ప్రకారం భారతదేశంలో మిలిటరీ రైల్వేల తరువాత అత్యధిక భూమి ఉన్నటువంటిది వక్ఫ్ విభాగానికి రాష్ట్రాలు కేంద్రానికి ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ బోర్డుల చేతిలో ఒక అంచనా ప్రకారము ఆ మధ్య ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది రెండు వేల తొమ్మిదిలో కె రహమాన్ ఖాన్ నాయకత్వంలో ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రోబ్ చేసి దర్యాప్తు చేసి కనుక్కున్నది ఏంటంటే దేశం మొత్తం మీద ఐదు లక్షల ఇస్లా ముస్లిం అసెట్స్ ఉన్నాయి అంటే ఆస్తులు అవి దర్గాలు కావచ్చును మదార్లు కావచ్చును కబర్స్థాన్లు కావచ్చును మిగతా మిగతా ఏమైనా కావచ్చును ఐదు లక్షలు ఉన్నాయి ఈ ఐదు లక్షలు మొత్తం అంతా కలిపి దాదాపు ఆరు లక్షల ఎకరాల భూమితో సమానం సో మిలిటరీ తర్వాత రైల్వేస్ తర్వాత అత్యధిక భూమి ఉన్నటువంటి విభాగం ఇది ఏది వక్ఫ్ దీనిలో ఎన్ని అక్రమ కట్టడాలు ఎన్ని సక్రమ కట్టడాలు తెలిసేటువంటి పరిస్థితి లేదు రెండు వేల తొమ్మిదిలోనే సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ రకంగా మతపరమైనటువంటి అక్రమ మజార్లు కానీ అక్రమమైనటువంటి కట్టడాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలని తీర్పించింది రెండు వేల తొమ్మిది తరువాత నుంచి కొత్తగా వెలసినటువంటి మజార్లు కానీ దర్గాలు కానీ ఇమాంబాడాలు కానీ లేకపోతే మిగతా మిగతా ఏమి కట్టినప్పటికీ కూడాను అవి గనక ప్రభుత్వ భూములలో కానీ ప్రైవేటు భూముల్లో కానీ అక్రమంగా అంటే వేరే వ్యక్తికి చెందిన భూమిలో అతని అనుమతికి విరుద్ధంగా అక్కడ కట్టేయడం ఈ రకంగా చేయటం ఉందో వీటన్నిటిని తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దురదృష్టవశాత్తి దేశంలో దాన్ని ఖచ్చితంగా ఎప్పుడూ అమలు చేయటం జరగలేదు ఈ భూ జిహాద్ ఏదైతే నడుస్తుందో దీనికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ గళం విప్పింది గళం విప్పిన పాపానికి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి ఒక నూట డెబ్బై తొమ్మిది చోట్ల ఉన్నటువంటి కట్టడాలని తొలగించలేమని రైల్వే శాఖ స్వయంగా చెబుతోంది రైల్వే శాఖ తమ భూములను పరిరక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఈ భూ జిహాద్ ఏదైతే నడుస్తోందో ఈ భూ జిహాద్ని గట్టిగా ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది కఠినమైనటువంటి చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది ఈ భూముల్లో మందిరాలు వెలిసినా కూడాను రైల్వే భూముల్లో అక్రమంగా మందిరాలు వెలిసినా కూడా తొలగించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రైల్వే భూములు ప్రభుత్వ భూములు దానిలో ఎవరు కూడాను ఇతర కట్టడాల్ని కట్టడానికి వీల్లేదు కాబట్టి నిజమైన సెక్యులర్ ప్రభుత్వము రెండింటినీ కూడా అలవ చేయడానికి వీల్లేదు కాబట్టి ఈ భూ జహాద్ ఏదైతే జరుగుతుందో దీన్ని గుర్తించి దీన్ని తొలగించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది రానున్న రోజుల్లో అనేక సమస్యలకు దారితీయబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి